అవన్నీ కాకుండా భారతీయాలు ఎందుకంటే అందరూ పోటీ చేయాలని అనుకుంటారు. ప్రతి ఒక్క అభ్యర్థి ఏంటంటే కాంటెస్ట్ చేయాలనుకుంటారు. ఏ పార్టీలా మనము చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నది ఎట్లా అంటే పైసలు ఏంది ఇలా పార్టీకి ఎమ్మెల్యేనైనా ఒక కార్పొరేటర్ అయినా ఒక ఎమ్మెల్సీ అయినా ఏది నిలవడక లేకపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ఏంటంటే పైసతోటి నడుస్తుంది. ఇప్పుడు రాజకీయం పైసలు ఏంది రాజకీయమే లేకుండా అయిపోయింది. ఓ చిన్న వ్యక్తి కాడికి పెద్ద వ్యక్తి వరకు ఒక కనీసం ఒక కార్పొరేటర్ సీట్ తెచ్చుకోవాలంటే ఒక 50 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవాలంటే 100 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా నేను చూసి చూసి తగాంచిపోయినా చాలా. నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా ఇవన్నీ చూసి చూసి తగాంచిపోయి ఏంటంటే మనం కొత్త పార్టీ పెడితే బాగుంటుంది కదా తెలంగాణలో. మనం ఎందుకంటే చాలామంది పోటీ చేయాలనుకుంటారు. చిన్న వ్యక్తులు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటారు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటారు. ఈ వ్యక్తులకు ఎవరు ఇవ్వాలి, ఏ పార్టీ కాడికి పోవాలి, ఏ పార్టీ కాడికి పోయినా అవి 100 కోట్లు. ఒక 100 కోట్లు ఇస్తే ఓ ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, ఓ 50 లక్షలు ఇస్తే కార్పొరేటర్ సీట్ ఇస్తారు. ఎట్లా పోటీ చేస్తారు గరీబోలు? ఏం లేని వాళ్ళు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటారు. మొత్తం ఇది ఏంటంటే తిరగరాయాలి రాజ్యాంగం. ఎవరికి ఒక రూపాయి ఇవ్వద్దు, మనకు ఓటు వేయాలి ప్రజలు. మనం కొత్త రాజ్యాంగం తిరగరాస్తే ఏంటంటే ఒక ప్రజలకు అనేది మనం కొత్తగా ఇవ్వాలి. పైసలు ఇచ్చి బాటలు ఇచ్చి నోట్లు కట్టలు కట్టలు ఇచ్చి ఓటేపించుకుని కాదు. ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రజలతోటి స్వచ్ఛంగా వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి ఓటేసేటట్టు. దానివల్ల ఏంటంటే సీఎం క్యాండిడేట్ కొత్త పార్టీ తెలంగాణ నుంచి కొత్త పార్టీ పెట్టినాం బీసీ పార్టీ. మిగతా బీసీలకు మాత్రమే ఎస్టీ ఎస్టీ బీసీలకు మైనార్టీ అన్ని అన్ని వర్గాల క్యాస్టులకు అన్నిటికి ఇస్తాము. ఏంటంటే దీంట్లో ఒక రూపాయి తీసుకునేది ఉండదు. బీఫామ్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఎమ్మెల్యే సీటు బీఫామ్ ఇచ్చినా కార్పొరేటర్ సీటు బీఫామ్ ఇచ్చినా ఒక్క రూపాయి తీసుకో మొదలుదేరా. మేము ఎందుకంటే స్వచ్ఛంగా ఇది స్వచ్ఛంగా పార్టీ ఇది. ఇప్పటి వరకు ఇటువంటి పార్టీ ఎక్కడ చూడకుండొచ్చు. చాలా స్వచ్ఛమైన పార్టీ ఇది. ఎవరి దగ్గర రూపాయి ఇచ్చి ఓటేయమని అడగము. మేము బీఫామ్ తీసుకునేటప్పుడు ఒక రూపాయి తీసుకోము. ఎవరికైనా స్వచ్ఛంగా గరీబోలకు ఎక్కువ సీట్లు ఇచ్చేది మా దాంట్లోకి మా పార్టీల నుంచి గరీబోలకు మాత్రమే సీట్లు వెళ్తాయి.